ఏంట్రా ఒడ్డునున్న షిప్ని నీళ్ళలోకి లాగినంత బిల్డప్ ఎత్తనో నాలుగు సీసాలు ఎల్లో వేయడానికి ఎయి తొందరగానే ఉండి అర్థం 116లు ఏంటండి ఈయన జీతంతో పాటు చదివిస్తున్నారా లేదు సవరింతన్నాను నీకివ్వబోయే జీతంలో నేను చెప్పిన 58 రూపాయలు రొక్కం కట్టు అదేంటండి గారు లేకపోతే ఏంట్రా టెంపుల్ ముందు కొబ్బరికాయ బద్దలు కొట్టినట్టు టెంపో ముందు సీసాకాయ బద్దలు కొట్టేసావు ఎంత లాస్ నాకు మరీ ఎంత కోత ఏంటండి మీరిచ్చి ముష్టి 300 జీతానికి నా 100 ఏళ్ళ జీవితాన్ని తాగటెట్టాను ఇలా జీతం కోసే బదులు ఒక్కసారి పేక్ కోసేయండి ఓరి పనికి మాలినవా లెక్కర్ల మీద స్టిక్కర్లతో నెక్కర్లు బనీన్లు కుట్టించుకుని పైకి వచ్చిన చరిత్ర నాది అది తెలుసుకుని బుద్ధిగా పనిచేసుకో దగ్గర పనిచేసే కంటే అడుగు తినడం బెటర్ ఏంట్రా తిడతావా కంటి ఎంట్రుకతో కొట్టానంటే ఎగిరెళ్ళి సూర్యమండలంలో పడి కాలి బూడిద రాలిపోతావు కూడా నడగారా బాటిల్లో బాంబు పెట్టి నీ సెంటర్ లో పేల్చాలి అప్పుడు నీ శవం మీద చిల్లర బదులు చేసా పీకులు పువ్వులు బదులు చిత్తిగా ఇదని జల్లితా ఎక్కర బాటిల్ లాల్చి పయ్య వేసినట్టు యాదవ స్టైలు నువ్వు నాన్న ఏంటి కన్నా ఓ 20 రూపాయలు ఏంటి 20 రూపాయలా చేసా మూతల రూపాయలే అయినా 20 రూపాయలకి ఎంత షాకెందుకు నువ్వు అడిగింది సిత్తు కాగితాలు కాదు బాబు తెగించి ఇచ్చేయడానికి 20 రూపాయలు అంత డబ్బు ఎందుకో తమరికి బస్ ఎక్కడానికి ఏంట్రా 20 వేలెట్టి టెంపో కొంటే నువ్వు 20 రూపాయలెట్టి బస్సులో వెళ్తావా అంత డబ్బు ఉంది ఇవ్వచ్చగా ఏంటి బాబు ఆ సూపుకి అర్థం ఏంటి బాబు వెళ్తానన్నా వెళ్ళనన్నా ఎప్పుడు ఇంతే ఇప్పుడు నా కొడుకు అనిపించావు దారిలో ప్యాసింజర్ కనిపిస్తే ఎక్కించుకో వచ్చే సెల రోజులు కోకు సరేనయ్యా బిల్లర్తో మాట్లాడతాను ఇంకో ఏయ్ ఎవరిది ఏయ్ అబ్బు ఆ కొయితీరు అబ్బు అబ్బు అబ్బోయా అబ్బు స్టాప్ ఏమిటిది గొయ్యి తెలుసు ఈ అపార్ట్మెంట్ లో గొయ్యి తీయాలన్నా గోడకి బేక్ కొట్టాలన్నా ఈ సెక్రటరీ పర్మిషన్ కావాలి నేను అసలే స్ట్రిక్ట్ టు స్టేట్ ఫార్వర్డ్ ను ఇదిగో నాకు తెలియకుండా ఇక్కడ ఒక రూమ్ కట్టేద్దామన్నా మిమ్మల్ని అయోధ్య తవ్వకాల్లో ఏవో అవశేషాలు బయటపడినట్టు ఈ భూములు ఏమైనా బయటపడతాయనా మాట్లాడరే కనబడడం లేదా గొయ్యి తవ్వుతున్నాను అదే ఎందుకని అడుగుతున్నాను మీరు కొంచెం మౌత్ మూసుకుంటారా అబ్బా నేను సెక్రటరీని ఈ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పుకోవాలి ఆ గొయ్యి ఎందుకు తీస్తున్నట్టు అమ్మా నువ్వేనా చెప్పమ్మా ఏం చెప్పమంటారు అన్నయ్య గారు ఈ రోజు వారఫలాల్లో ఆయన జాతకం ప్రకారం ఇంటి పరిసర ప్రాంతాల్లో స్వల్ప ధన లాభం అని రాసిందట అందుకే పొద్దున్నీ నారాయణ మూర్తిలాగా తలపాగా చుట్టి ఈ గొయ్యి మనదిరో ఈ మట్టి మనదిరో అంటూ తెగ కష్టపడిపోతున్నారు ఇంకా బాగా లోతుగా తవ్వమని చెప్పమ్మా ఏమనే గారు లంక బిందెలు ఏమైనా దొరుకుతాయంటారా లంక బిందెలు లక్క పెడతలు దొరకవు మరి మనుషుల పుర్రెలు ఎండిన ఎముకలు దొరుకుతాయి ఎందుకంటే ఇది ఒకప్పుడు శ్మశానం నిధి దొరికింది ఇదిగో చూసావా వారఫలానికి అప్పుడే నాకు వచ్చిన ప్రతిఫలం అది ప్రతిఫలం కాదు నీ చెవి ఫలం నీ చెవిలోంచే పడింది దీనికమైంది ఏం చెప్పమంటావమ్మా అంతా నా కర్మ ఆ దిక్కుమల్ల జాతకాల పిచ్చితో మీ నాన్న 2 రూపాయల కోసం 200 ఖర్చు చేశాడు సరే సరే నువ్వు పద ఇదిగో ఆగు ఇదిగో ఉండు ఎక్కడికి ముందా గొయ్యి పూడ్చి వెళ్ళండి ఏది గొయ్యి ఎంత నేను అసలే సిన్సిరిటీ స్ట్రైట్ ఫార్వర్డ్ సెక్రటరీని ఏం చేస్తావు అమ్మా అసలు నాన్నకి జాతకాల పిచ్చి ఎలా పట్టిందమ్మా మొదట్లో మీ నాన్న బట్టల వ్యాపారం చేసేవారు చీరలు ఓణీలు లంగాలు లుంగీలు జాకెట్ పీసులే మగాళ్ళు బట్టలు కూడా ఉన్నాయి ఒకరోజు చిలక జ్యోతిషుడు ఆయన చేయి చూసి జోషం చెప్పాడట అనుకోకుండా వాడు చెప్పింది జరిగిందట అంతే అప్పటి నుంచి ఆ పిచ్చి మరీ ఎక్కువైంది మీరు నిజంగా చాలా గ్రేట్ అండి అయ్యారు ఈ రోజు ఇంత పొజిషన్ లో ఉండి కూడా ఈ పాత బండికి పూజ చేసి మరీ పని మొదలెడతారండి ఏంట్రా మోసెత్తే జీతం పెంచేస్తాను అనుకుంటున్నావా ఒరే పిచ్చినా భద్రిగా మొదట్లో గంట కొట్టుకుంటూ మిఠాయి బండితో తిరిగిన పుల్లారెడ్డి గారు కూడా ఈ రోజుకి గంట కొట్టి మిఠాయి బండికి దండం పెట్టుకుంటారు నేను అంతే అన్నం పెట్టిన సెత్తబండికి దండం పెట్టుకుంటున్నాను రా కళ్ళు కనపట్లేదా పొద్దున్నే నా బండి గుద్దేశావు ఇది కళ్ళ ప్రాబ్లం కాదు
కాళ్ళ ప్రాబ్లం. ఏంటి? బ్రేక్ వేయడం మర్చిపోయాను. మేద రాహు కూడా కేతుని ఇలాగే గుద్దుంటాడు. నార్మల్. 3 రూపాయలు పెట్టి పేపర్ కొనలేను నువ్వు? పక్కోళ్ళ పేపర్లు చదివేసి నాకు జాతక కథలు చెప్తావా? మర్యాదగా నా బండి నాకు ఇయ్యి, లేదా మొత్తం గ్రహాలన్నింటి కలిపి నీ పాడికి ఏర్పాటు చేయిస్తాను. ఏదో బండి కోసం గుండాగేలా గారుస్తావేటి? కావాలంటే డబ్బులు పడేస్తావు, కొత్త బండి కొనుకో. ఏదో డొక్కు బండి ఏంటి? డొక్కు కాదురా, ఇది నా లక్. వీరశివాజీ కత్తికున్న చరిత్ర కంటే ఎక్కువ చరిత్ర ఉందిరా ఈ వీరరాజు బండికి. మర్యాదగా నా బండి నాకి. అసలు నీకు బుద్ధి ఉందా? బుద్ధిని బండి ఎలా ఇస్తావు? కావాలంటే కొత్తది కొనిస్తావు. ఎలాగూ పాత సామాన్లు కొని అమ్ముకునేవాడివే కదా. ఇది కూడా మే. రేయ్, దీని గురించి తెలియక నువ్వు అలా నోటుకొచ్చినట్టు వాగుతున్నావురా. నీ డొక్కు సైకిల్ ఎక్కి ఇది ఇదికి తిరిగి లంగా కొట్టలు అమ్ముకున్నట్టు కాదురా నా వ్యాపారం అంటే. ఓ, నీది గొప్ప వ్యాపారం. టైర్లు లేని చెత్త బండి ఒకటి వేసుకుని రోడ్ల మీద ఇరుక్కుడు చిన్నపిల్లల చేతిలో చెనపో పెట్టి సీసాలు గుంజుకునే వ్యాపారం. పెద్ద వ్యాపారం. నన్ను ఏమన్నా అంటే అను, నా వ్యాపారాన్ని అంటే మాత్రం ఊరుకున్నాను. నువ్వు చేసేది